హిందూపురం పట్టణంలో ఇటీవల కాంగ్రెస్ నుండి వైసీపీలో చేరిన సీనియర్ నాయకులు బాలాజీ మనోహర్ మీడియాతో మాట్లాడుతూ హిందూపురం ప్రాంతం అభివృద్ధి జరగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక, ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మలను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పుర ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా హిందూపూర్లో కొనసాగినాం. ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ మరి యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ జిల్లా రాష్ట్ర స్థాయిలో పనిచేసినాం, ఎంతో కాలం పోరాడినాం. కాకపోతే ఈ ప్రాంతంలో మరి రాష్ట్ర విభజన జరిగినప్పుడు మొత్తం మా కాంగ్రెస్ వాళ్ళంతా కూడా మరి వైఎస్ఆర్ లేకపోయినా మేము మరికొంతకాలం మాకు వచ్చేందుకు మరి నిదానమైంది. మరి ఈరోజు మొన్న మేము జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను నాతో పాటు సీనియర్ నాయకులు ఆదిమూర్తి గారు, అమాల్లా గారు, మరి మండల నాయకులు చాలామంది పెద్ద ఎత్తున కొన్ని వేల మంది మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్కండిషనల్గా మేమే డిమాండ్లు పెట్టకుండా మేము చేరాం. ముందు రాజశేఖర్ రెడ్డి టీంలో మేము పనిచేసిన వ్యక్తులు మేము వైఎస్ఆర్ ఉన్నప్పుడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో కూడా మేము పనిచేయడం జరిగింది. ఇదే విషయాలు మొన్న ఆయన కలిసినప్పుడు చెప్తే అని ఆత్మీయంగా మీరు రావడం మాకెంతో సంతోషం అని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను, నేను మీతో ఉంటాను అని చెప్పి చెప్పారు. ఇక్కడ ప్రాంతీయ సమస్యల పైన ఒకప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి, హరికృష్ణ, బాలకృష్ణ వీళ్ళంతా పోటీ చేసినప్పటి నుంచి మన హిందూపూర్ నియోజకవర్గం వారి స్థాయిలో అభివృద్ధి కాలేదు అనేది నా వాదన. కంటిన్యూగా వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు. ఒక సందర్భంలో మేము గెలిచే అవకాశం వచ్చిన అంతర్గత కలహాల వల్ల ఇక్కడ ఒకసారి ఓడిపోవడం జరిగింది. అప్పుడు టికెట్లు మార్చి ఇక్కడ అప్పుడు నా మిత్రుడు నవీనీశ్వర్ కొట్టేసేటప్పుడు అంబికా లక్ష్మణ కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ తీసుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత దీన్ని వదిలి మళ్ళీ అక్కడ పోయినట్టు జరిగింది. లేకపోతే ఆ టైంలో మరి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉండే. ఈరోజు మేము అర్థం చేసుకున్నాం కాంగ్రెస్ పార్టీకి స్వతహాగా శక్తి లేదు, మేము ఈరోజు తెలుగుదేశంతో పోరాడాలి రాష్ట్రంలో ప్రాంతంలో. దానికి సరైన ఇది ఏమంటే మాకు సంబంధించిన మొత్తం కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, అభిమానులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్లో, వాళ్ళందరూ ముక్త కంఠంతో మీరు రావాలి. ఇప్పుడు ఆశ్చర్యం ఉంది పార్టీకి ఈ కష్టకాలం మరి ఈ ఛాలెంజ్లో మనం జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలంటే మేము ఆత్మవిమర్శ చేసుకున్నాం. ఇంకా 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ ప్రాంతంలో రాష్ట్రంలో వస్తుందో రాదో తెలియదు. మరి మేము పోరాటాల యోధులు, మేము పోరాట చరిత్ర ఉంది మాకు హిందూపూర్ కాంగ్రెస్లో. మరి ఇక్కడ హిందూపురంలో కార్మిక సేనల తరఫున, మరి ఉద్యమాల తరఫున, ప్రజా సమస్యల పైన పోరాటం నిరంతరం మేము అలుపెరు గాని సెలవు తీసుకునే నాయకులుగా మా టీం అంతా కూడా ఇక్కడ పనిచేసింది ఎంతో ఇదిగా. సో ఇటువంటి క్యాటగిరీస్ అంతా మేము పెట్టుకొని, ఇంత శక్తి పెట్టుకొని, ఇంత టాలెంట్ పెట్టుకొని మేము దీన్ని వృధా చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఈసారి ఎలక్షన్స్లో ఇప్పటి నుంచి మేము ఆ ఇంట్లో చేరి మేము చేస్తున్నాం. బయట నుంచి మద్దతు ఇవ్వడం లేదు. ఈరోజు కండువా వేసుకుందాం, వైఎస్సీఆర్పి కండువా వేసుకొని మేమందరం కూడా ఈ రాబోయే ఎలక్షన్లో ఇక్కడ దీపికా మేడం గారిని, అలాగే ఎంపీ శాంతమ్మ గారిని వాళ్ళని గెలిపిస్తూ రాష్ట్రంలో జగన్ రావాలి, మళ్ళీ ఆయన ప్రత్యేక హోదా కోసం పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. అలాగే మోదీ గారు జగన్ గారి సహాయాలు సెంట్రల్లో ఆయన ఉండేదానికి తీసుకుంటూ మరి ఆయన గురించి ఈరోజు ఇక్కడ వచ్చి రాష్ట్రంలో వ్యంగ్యంగా మాట్లాడడం బాగలేదు. మరి ఆయన ఎన్నికలు అయిన తర్వాత సరైన నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడచ్చు. మరి నాకైతే పూర్తి నమ్మకం ఉంది, సమర్థుడు, ఇన్ని శక్తులు ఏకతాటిపైన ఆయన పైన పడుతూ ఉన్నా మరి ఆయన ఒక్కడే, నేనొక్కడే, నా సైన్యం నా ప్రజలు అని చెప్పి, నా స్టార్ క్యాంపెయినర్లు నా ప్రజలు అని ఏ ధైర్యంతో పోతున్నాడో ఆ ధైర్యశాలి అంట మేముంటూ ఆయన యొక్క దీన్ని పూర్తిగా నాయకత్వాన్ని సమర్థిస్తూ మరి రాబోయే ఎన్నికల్లో
మరి త్వరలో 2 రోజుల ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మన వైఎస్ఆర్పీ గుర్తు ఫ్యాన్ గుర్తుకి మనం ఓటేయాలని చెప్పి హిందూపూర్లో ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను మిమ్మల్ని మనం చేస్తున్నా. మార్పు కోరుదాం, స్థానికులకు ఇద్దాం. బాలకృష్ణ గారు నేను ఆయన వ్యక్తిగతంగా విమర్శించదలుచుకోలేదు, అది మాకు అవసరం లేదు. కానీ ఇక్కడ అందుబాటులో ఉండే నాయకులు ప్రతిరోజు సమస్యలు విని దాన్ని పరిష్కారం చేసేదానికి, రియల్ లీడర్షిప్ అంటే హిందూపూర్ వాళ్ళకి చూపించేదానికి ఈరోజు ఒక అమ్మాయి మా సిస్టర్ వారి దీపిక నిలబడి ఉన్నారు. ఆమెని మనం ఎన్నుకోవాలి. అలాగే శాంతమ్మ గారు మంచి వ్యక్తి. సో ఇటువంటి వాళ్ళు నమ్ము మనం కన్నా ఈసారి సపోర్ట్ చేస్తే స్థానికంగా మంచి డెవలప్మెంట్స్ మేము దగ్గరుండి వాళ్ళు కూడా గైడ్ చేసి హిందూపురం పైన అవగాహన ఉన్న నాయకులు మేమందరూ కూడా మేమంతా కూడా వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర మేము వచ్చాము. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మీ యొక్క సేనలో చేరాము కాబట్టి హిందూపూర్కి పలాని డెవలప్మెంట్ ఇవ్వాలా, పలాంటి చేయాలని మాకు పోరాడేదానికి మీరు అవకాశం ఇస్తే, మీరు మా ఎమ్మెల్యేని దీపికమ్మని శాంతమ్మని గెలిపిస్తే మేము హిందూపురం సమస్యలపైన పోరాడి హిందూపూర్ డెవలప్మెంట్ చేసి చూపించేదానికి మేము సముఖులై ఉన్నాము. మీ అందరి సహకారంతో ఈసారి మార్పును కోరుదాం, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం. జై జగన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బాలాజీ మనోహర్.